హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు న్యూ 6G యూట్యూబ్ ఛానల్. 20వ శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ. ఆ మహానుభావుడు సమాజం పట్ల ఉన్న దృక్పథాన్ని తనదైన శైలిలో ఇలా సూటిగా వ్యాఖ్యానించారు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు గ్రక్కుంటూ నేలకు నేరాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. బాటసారి కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి 3 రోజులు ఒక్క తీరుగా నడుస్తున్నా దిక్కు తెలియక నడి సముద్రపు నావరీతిగా సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే చండ చండం తీవ్రం జ్వరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి కమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం. కళ్ళు వాకిట నిలిపిచూచే పల్లెటూళ్ళో తల్లి ఏమని పలవరిస్తుందో, చింత నిప్పులలాగు కన్నుల చెరిగిపోసే మంటలెత్తగా గుండు సూదులు గ్రుచ్చినట్లే శిరోవేదన అతిశయించగా రాత్రి నల్లని రాతిపోలిక గుండెమీదనే కూరుచుండగా తల్లి పిలిచే కళ్ళదృశ్యం కళ్ళముందట గంతులేయగా చెవులు సోకని పిలుపులేవో తలచుకుంటూ తల్లడిల్లే కెళ్ళగిల్లే పల్లటిల్లే బాటసారికి ఎంత కష్టం. అతని బ్రతుకునకదే ఆఖరు. గుడ్డి చీకటిలోన గూబలు ఘూంకరించాయి. వాన వెలసి మబ్బులో ఒక మెరుపు మెరిసింది. వేగుజామును తెలియజేస్తూ కోడి కూసింది. వీడిన మబ్బుల నడుమ నుండి వేగుచుక్క వెక్కిరించింది. బాటసారి కళేబరంతో శీతవాయువు ఆడుకుంటోంది. పల్లెటూళ్ళో తల్లికేదో పాడుకలలో పేగు కదిలింది. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 6G సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.